కాస్టింగ్ కౌచ్. గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీలో దీనిపై చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాస్తవానికి కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది, కానీ మనం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే కాస్టింగ్ కౌచ్ గురించి వార్తలు వింటూ ఉన్నాము. ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో దీనిపై మీడియాలో విపరీతమైన చర్చలు కూడా కొనసాగాయి. చాలామంది హీరోయిన్లు ఇప్పటికే బహిరంగంగానే కామెంట్స్ కూడా చేశారు. ఇండస్ట్రీలోని అడుగుపెట్టిన మొదట్లో అవకాశాల కోసం వెళ్తే కమిట్మెంట్లు అడిగేవారని బయటకు చెప్పారు. ఇక సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోల నుంచి లైంగిక వేధింపులు వచ్చాయని అన్ని ఇండస్ట్రీల వారు గొంతెత్తుతూ ఉన్నారు. అయితే తాజాగా నటి కీర్తి సురేష్ కాస్టింగ్ కౌచ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. ఇక కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కెరీర్లో తను ఎదుర్కొన్న సవాళ్ళ గురించి మాట్లాడింది. ఇక కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు తనతో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పారని, వాళ్ళకు ఎదురైన సంఘటనలు వివరించారని చెప్పింది. అయితే అదృష్టం బాగుండి తనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఎదురు కాలేదని తెలిపింది. అంతేకాకుండా మన ప్రవర్తన ఆధారంగానే కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. అయితే తనకు ఇలాంటి అనుభవం ఎదురైతే ఎవరైనా కమిట్మెంట్ అడిగితే నో చెప్తానని చెప్పేసింది. అయితే అలా చెప్పితే సినిమా అవకాశాలు రాకపోయినప్పటికీ పర్లేదని, వేరే ఏదైనా జాబ్ చేసుకుంటానని, అంతేగాని అవకాశాల కోసం దిగజారనని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు తాజాగా మలయాళ నటి ఐశ్వర్యలక్ష్మి ఇక తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పింది. తను చిన్న వయసులో కేరళలోని గురువాయూర్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఓ యువకుడు తన ఒంటి మీద చేతులతో తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పింది. ఇక ఆ సమయంలో తాను పసుపు రంగు దుస్తుల్లో ఉందని, ఆ ఘటన తర్వాత పసుపు కలర్ డ్రెస్సెస్ అంటేనే తనకు భయం వేసేదని వెల్లడించింది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు, మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.